హాయ్ అండి, వెల్కమ్ టు మానసా కలెక్షన్స్. నేను చూపించే శారీ జబర్దస్త్ షోలో ఇంద్రజా గారు కట్టుకున్న శారీ అండి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనం సెలబ్రిటీస్ కట్టుకుంటే ఏమనుకుంటామో, వాళ్ళ శారీస్ ఎంత బాగున్నాయి, శారీస్ ఎంత రేట్ పెడతారో, ఎక్కడ తీసుకుంటారని మనం కొంచెం ఆలోచిస్తాం కదండి. మన ఆడవాళ్ళకు వేరే వాళ్ళు కట్టుకున్న శారీ నచ్చుతుంది, ఇక సెలబ్రిటీస్ కట్టుకుంటే మనకి ఇంకా నచ్చుతుంది. వాళ్ళు ఎక్కడ తీసుకున్నారో, ఎంత రేట్ ఉంటుందో వాళ్ళదని చెప్పేసి మనం అనుకుంటాము. చూసారు కదా ఈ శారీ ఆర్కే కలెక్షన్స్లో 750 రూపీస్ అండి ఓన్లీ. 750 రూపీస్ అండి ఓన్లీ. అలాగే కాకుండా మంచి మంచి శారీస్ ఉన్నాయి ఆర్కే కలెక్షన్స్లో. చూసారు కదా 800 రూపీస్ ఈ శారీ. ఇవన్నీ 450, 400, 500, 550 అలా, అంటే సింపుల్గా ఉంటాయి, రేట్ తక్కువ ఉంటాయి, చాలా బాగుంటాయి ఆర్కే కలెక్షన్స్లో. ఆర్కే కలెక్షన్స్లో హోల్సేల్ షాప్ అండి, చాలా తక్కువ రేట్ ఉంటాయి. చూసారు కదా అసలు ఇంద్రాజా గారు కట్టుకున్న శారీ 750 రూపీస్ అంటే ఎవరు నెంబర్ అండి, అంత బాగుంది. ఫ్యాన్సీ శారీ అనమాట, అది ఫ్యాన్సీ శారీ కాబట్టి చాలా తక్కువ రేట్లో చాలా బాగుంది కాబట్టి మనం కూడా తీసేసుకోవచ్చు, కట్టుకోవచ్చు. మనకు అనిపిస్తుంది కదండి సెలబ్రిటీస్కి కట్టిన శారీ మనం కూడా కట్టుకుంటా అని, కొంచెం ఉంటుంది కదా మనకు ఆడవాళ్ళకి మెయిన్ కావాల్సింది. పక్క వాళ్ళు కట్టుకొని చూస్తేనే కట్టుకుంటే నా చీర బాగుంది, ఎక్కడ తీసుకున్నారని ఆలోచిస్తాం మనం. అలాంటిది ఒక సెలబ్రిటీ కట్టుకుంటే ఎక్కడ కొన్నారో అని అనుకుంటాం కదా, వాళ్ళ కోసం నేను చెప్పానండి వీడియోలో మీకు. ఇంద్రజా గారు కట్టుకున్న శారీ ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నారని నేను మీకు చూపించాను. మీకు కావాల్సిన వాళ్ళు ఆర్కే కలెక్షన్స్లో తీసుకోవచ్చు. ఇవన్నీ శారీస్ ఆర్కే కలెక్షన్స్లో అండి. ఆర్కే కలెక్షన్స్లో ఆర్కే కలెక్షన్స్ వాళ్ళవి 5 బ్రాంచెస్ అండి. నేను చూపించే శారీస్ ఏ బ్రాంచ్లోనైనా ఉంటాయండి. నేను ఒక్కసారి 2 శారీస్ చూపించానండి, షాప్లో ఉన్న శారీస్ అని చూపిస్తాను. ఇప్పుడు చూపించే బ్రాంచ్ మాత్రం ఆర్కే కలెక్షన్స్ వాళ్ళది కుక్కడపల్లిలో ఉన్న శారీ. ఆర్కే సెలెక్షన్స్ అండి షాప్ పేరు. ఇప్పుడు చూపించే శారీస్ అయితే స్టార్టింగ్లో పెట్టిన బ్రాంచ్ కాబట్టి ఆర్కే సెలెక్షన్స్ అని ఉండేదట. తర్వాత బ్రాంచెస్ విస్తరించి శారీస్ బాగుండి మనకు బ్రాంచెస్ పెరిగి ఆర్కే సెలెక్షన్స్ అని పెట్టి కన్మావన్నీ ఆర్కే సెలెక్షన్స్ అని పెట్టారు. ఇది ఒక బ్రాంచ్ పేరు ఆర్కే సెలెక్షన్స్. నెక్స్ట్ కలెక్షన్స్ అన్ని ఆర్కే కలెక్షన్స్ అని పెట్టారనమాట. ఆర్కే కలెక్షన్స్లో బ్రాంచెస్ 5 బ్రాంచెస్ అండి. కుక్కడపల్లి కేపీహెచ్పి కాలనీలో రోడ్ నెంబర్ 2లో ఒక బ్రాంచ్ ఉందండి. ఇంకొక బ్రాంచ్ కూడా కుక్కడపల్లిలోనే ఉంది, కేపీహెచ్పి కాలనీలో ఉంది. ఇంకొక బ్రాంచ్ వచ్చేసి ఎర్రగడ్డ మ్యాడ్రన్ కాలనీలో ఉందండి. ఆ బ్రాంచెస్ శారీస్ కూడా నేను చూపించాను, చూడండి ఒకసారి నా వీడియోస్ అని చెక్ చేస్తే మీకు తెలుస్తుందండి. మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి నేను చూపించే శారీస్ అన్ని ఆర్కే కలెక్షన్స్లో. తర్వాత దిల్షుఖ్ నగర్లో ఒక బ్రాంచ్ ఉందండి. ఇంకొక బ్రాంచ్ వచ్చేసి చందా నగర్ ఖజానా జ్యువెలరీ ఆపోజిట్ మెయిన్ రోడ్లో ఉంది. అక్కడ శారీస్ కూడా నేను చూపించాను, మంచి మంచి శారీస్ చూపించాను, మీరు చూడండి. ఇవన్నీ చూపించే శారీస్ అని ఆర్కే సెలెక్షన్స్ అండి, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఆర్కే సెలెక్షన్స్ కూడా ఆర్కే కలెక్షన్స్ వాళ్ళదే. అయితే వాళ్ళు స్టార్టింగ్ పెట్టిన బ్రాంచ్ మార్చుకొని ఆర్కే కలెక్షన్స్ అని పెట్టారు. ఇది ఆర్కే కలెక్షన్స్ వాళ్ళది సెలెక్షన్స్. ఆర్కే కలెక్షన్స్ ఇప్పుడు నేను చూపించే షాపు రోడ్ నెంబర్ 2 కేపీహెచ్బి కాలనీ చావలి పక్కన ఉంటుందండి. చావలి పక్కన ఒక షాప్ కాకుండా ఆర్కే సెలెక్షన్స్ అని ఉంటుంది, ఆ షాప్లో ఉండి ఇప్పుడు చూపించే శారీస్ అని. ఇంత చిన్న బ్రాంచ్లో కొన్నారా అని అనుకోవచ్చు అండి మీరు సెలబ్రిటీస్. కాదు, ఏ బ్రాంచ్లోనైనా ఉంటాయి శారీస్. ఇది చిన్న ఉంది షాపు, కానీ దిల్షుఖ్నగర్లో కూడా 3-ఫోల్డ్ బిల్డింగ్ అండి. కుక్కడపల్లి కేబీహెచ్పి కాలనీ 2 నెంబర్ 2 లెఫ్ట్ సైడ్ ఉన్న బ్రాంచ్ కూడా 2nd ఫ్లోర్ బిల్డింగ్ అండి. చందానగర్లో 3rd ఫ్లోర్ బిల్డింగ్. అంటే వాళ్ళు ఇక ఈ బ్రాంచ్లోనే తీసుకున్నారని నేను అనుకుంటున్నానండి. మీరు ఈ చీర నచ్చితే మీరు కూడా వెళ్ళి తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. కంపల్సరీ తీసుకోవాలని కాదు, మనకు తెలుస్తుంది కదండి ఇంత తక్కువ రేట్ శారీ అంత గ్రాండ్గా కొట్టిందని చెప్పేసి. అదే శారీ లేసేశారు, అదే బ్లౌజ్ చూశారు కదా, అలా తెలుస్తుందని చెప్పి నేను మళ్ళీ చూపించానండి ఆ శారీ. ఇంద్రజా గారు కట్టుకున్న శారీ. ఇప్పుడు ఈ ఫ్యాన్సీ శారీస్ అన్ని ఇవన్నీ పట్టు ఫ్యాన్సీ శారీస్ అండి. ఇవన్నీ 1100, 800, 750 అట్లా 1000 అబోవ్ ఉన్నాయండి. ఇవన్నీ కలెక్షన్స్ వస్తాయి ఎప్పటికప్పుడు కానీ తెలియడం కోసం చెప్తున్నానండి. చిన్న బ్రాంచ్లో కూడా ఇంత మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయని తెలియడం కోసం నేను మళ్ళీ మీకు చూపిస్తున్నానండి. చూసారు కదా ఇలా ఉన్నాయి కలెక్షన్స్, చాలా బాగున్నాయి. ఇది పైతాని బార్డర్ ప్యూర్ జార్జెట్ శారీ అండి. ఇవే శారీస్ చందానగర్లో కూడా ఉన్నాయి, అక్కడ శారీస్ కూడా నేను చూపించాను. అదే కొంతమంది అడుగుతున్నారు, నేను చెప్పానా కానీ ఎక్కడ ఉన్నాయండి శారీస్ అని అడుగుతున్నారంటే వీడియో మొత్తం చూడట్లేదు అనమాట. వీడియో మొత్తం చూస్తే నేను ఏ శారీస్ ఎక్కడ ఉన్నాయో కూడా నేను చెప్తున్నానండి. ఇవన్నీ పైతాని బార్డర్ ప్యూర్ జార్జెట్ అనమాట. ఇది 1300 అలా ఉంటుంది, కొంచెం అటు ఇటు ఉంటుంది రేటు, కానీ క్వాలిటీ బాగుంటాయి, రేట్లు కూడా చాలా బాగుంటాయండి శారీస్. అందుకే ఆర్కే కలెక్షన్స్కి ఇంత పేరు, ఇలా రషెస్ వస్తూ ఉంటారు. మీరు ఏ బ్రాంచ్లోనైనా చూడండి ఫుల్ రషెస్ వస్తుంటారు అనమాట. చూసారు కదా ఇలా ఉందో శారీ, చాలా చాలా బాగుంది పైతాని బార్డర్. ఇప్పుడు ఎక్కువ రన్నింగ్ అండి ఈ శారీస్. ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవి చందనగర్లో ఇప్పుడు కొత్తగా వచ్చాయి, కావాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళైనా తీసుకోవచ్చండి. చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్. నేను ఆల్ బ్రాంచెస్ల శారీస్ కూడా పెట్టానండి. నేను ఇంతకుముందు పెట్టే వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది అన్ని. ప్రతి ఒక్క వీడియోలో నేను అడ్రస్ కూడా చెప్పాను, అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి చూస్తే మీకు మొత్తం వీడియో మొత్తం చూస్తే మీకు అడ్రస్లతో సహా ఉందని తెలుస్తుంది. ఎందుకంటే
కొంతమంది నన్ను మళ్ళీ అడ్రస్ ఎక్కడండి, ఈ సారీ అడ్రస్ బ్రాంచ్ ఎక్కడండి అని అడుగుతున్నారు. వీడియో మొత్తం చూస్తే మీకు ప్రతి ఒక్క వీడియోలో నేను అడ్రస్ ఇచ్చానండి, ఏ సారీ ఎక్కడ అని చెప్పేసి ఇచ్చాను. ఒకసారి చూడండి, సారీస్ కలెక్షన్స్ మాత్రం మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయండి. ఈ షాప్లోనే కాదు, ఏ షాప్లో అయినా ఎక్కువ శాతం సారీస్ కలెక్షన్స్ చూపిస్తాను. మన వ్యూవర్స్ ఎక్కువ శాతం సారీస్ కలెక్షన్స్ ఇష్టపడుతున్నారు కాబట్టి నేను సారీస్ కలెక్షన్స్ చూపిస్తున్నాను. వేరే షాప్కి వెళ్ళినా కానీ కలెక్షన్స్ మంచిగా ఉంటే నేను కంపల్సరీ కలెక్షన్స్ చూపించడానికి ప్రయత్నిస్తానండి. మీకు టైం సేవ్ అవుతుందనే ఉద్దేశంతో నేను సారీస్ కలెక్షన్ చూపిస్తానండి. ఇప్పుడు ఇలా వీడియో చూస్తే సారీ బాగుంది అని చెప్పేసి డైరెక్ట్గా షాప్కి వెళ్తారు, తీసుకుంటారు. తక్కువ రేట్లో ఉన్నాయి, ఎక్కువ రేట్లో ఉన్నాయి తెలుస్తుంది. డైరెక్ట్గా షాప్కి వెళ్ళి తీసుకుంటారనే ఉద్దేశంతో నేను సారీస్ కలెక్షన్ చూపిస్తానండి. నా కాన్సెప్ట్ ఏంటంటే టైం వేస్ట్ కాకుండా సారీస్ కలెక్షన్స్ కావాలి, తొందరగా షాపింగ్ కావాలనే ఉద్దేశం అనమాట. నేను పెట్టే కలెక్షన్స్ మీకు నచ్చితే, కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. లైక్ కొడితే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తానండి. ఇవన్నీ కలెక్షన్స్ చూసారు కదా ఎలా ఉన్నాయి. ఇవి తక్కువ రేట్వి అయినా కానీ అట్లా అనిపించేవన్నమాట. 550 రూపీస్ అంటే చాలా అంటే చాలా తక్కువ రేటు, అయినా కానీ చాలా బాగున్నాయి. పైథానీ బార్డర్ సారీస్ తక్కువ రేటు, 350 రూపీస్ నుంచి 3000 వరకు కూడా ఉన్నాయండి. ఇవే మోడల్లో చూసారు కదా, ఇవే కలెక్షన్స్ అన్ని బ్రాంచెస్లో ఉన్నాయి. నేను అన్ని బ్రాంచెస్ కలెక్షన్స్ కూడా నేను చూపించాను, ఎందుకంటే మేము వెళ్తే ఉండట్లేము అంటున్నారండి. కంపల్సరీ ఉంటాయండి, నేను డైరెక్ట్గా షాప్లోవే చూపిస్తున్నాను. వాళ్ళ కస్టమర్స్కి చూపిస్తుంటే నేను ఎప్పుడైనా కానీ సపరేట్గా శారీస్ తెచ్చి చూపించానండి. వాళ్ళ కస్టమర్కి చూపిస్తుంటే నేను వీడియో రిక్వెస్ట్ చేసుకొని తీసుకొని మీకు చూపిస్తానండి. ఎక్కువ శాతము చూపించరు, కలెక్షన్స్ చూపించరు, వాళ్ళకే ఛానల్ ఉంది కాబట్టి. కానీ మన వ్యూవర్స్ యూజ్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ షాప్లో ఉన్న కలెక్షన్స్ అని మన వ్యూవర్స్ చూపిస్తారండి. ఇవన్నీ 1000 అబోవ్ అనమాట, అంటే 1200 1100 అలా ఉంటాయి అనమాట. చాలా తక్కువ రేట్ అండి ఇవన్నీ. ఒక్కొక్కసారి 850 అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కసారి వీళ్ళు ఓపెన్ చేసి చూపించట్లేదు. మడతలు పోతాయి, తర్వాత సారీ డల్ అవుతుందనే ఉద్దేశంతో సారీస్ చూపించారు కదండి. వాళ్ళు కలెక్షన్స్ చూస్తుంటే ఇప్పుడు ఒకసారి సెలెక్షన్ చేసుకుంటారు, ఆ సారీ ఓపెన్ చేసి చూపిస్తారు. అన్నీ ఓపెన్ చేసి చూపిస్తే సారీస్ మడతలు పోతాయి. ఆ సారీస్ మనమే కదండి తీసుకునేది. మనం అప్పుడు ఏమనుకుంటే సారీస్ ఏంటండి ఇలా డల్ అయిపోయాయి అనుకుంటాం. అందుకని వాళ్ళు ఎక్కువ శాతం ఓపెన్ చేసి చూపించారు. ఇవన్నీ చూసారు కదా 1300 1400 అలా ఉంటాయి. కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్ అండి మెయిన్, చాలా బాగుంటాయి. వేరే షాప్కి వెళ్ళినా కానీ అక్కడ నచ్చక మళ్ళీ ఆర్కే కలెక్షన్సే వస్తున్నారని నేను చూశాను చాలామందిని. ఎందుకంటే నేను ఎక్కువ శాతం షాప్లోకి వెళ్తాను కాబట్టి చెప్తున్నాను. అక్కడికి వెళ్తారు, లాస్ట్ ఫైనల్గా అక్కడ నచ్చవు సారీస్ మళ్ళీ ఆర్కే కలెక్షన్స్ వచ్చి తీసుకుంటారండి. రేటు రీజనబుల్ ఉంటాయి, కలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి. చాలా మన చూడగానే నచ్చేస్తాయి అనమాట. పెట్టుబడిలోకి బాగుంటాయి, ఫ్యాన్సీ సారీస్ బాగుంటాయి, పట్టు సారీస్ బాగుంటాయి, డైలీ వేర్ సారీస్ బాగుంటాయి. అన్ని వెరైటీ సారీస్ నేను కలెక్షన్స్ అని నేను ఆర్కే కలెక్షన్స్ వాళ్ళవి వీడియోస్ పెట్టానండి. అన్ని బ్రాంచెస్ కూడా మీరు టైం ఉన్నప్పుడు ఒకసారి చూడండి. నా కలెక్షన్స్ అని నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నేను ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ నేను మీకు చూపిస్తాను. చూసాను కదా 1190 అంటే రేట్ తెలుస్తుందని ఉద్దేశంతో అన్నీ ఓపెన్ చేసి కొంతమంది అడుగుతున్నారు ఓపెన్ చేసి చూపించండి సారీస్ అని. సారీస్ ఖరాబ్ అయితే అండి మనం అది కూడా అర్థం చేసుకోవాలి. మనము నేను పెట్టే వీడియోస్ రేట్ తెలుస్తుంది, ఎక్కడ ఉన్నాయని తెలుస్తుందని ఉద్దేశంతో నేను పెడతానండి. నేను మీకు మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా.